శ్రీ ధర్మాన ప్రసాద్ రావు గారు, అంబటి రాంబాబు గారు అధ్యక్ష, వీళ్ళు 2094 2004 2014 2014 2019 వరకు సేకరించిన భూమి వివరాలు, అదేవిధంగా పట్టాలు పంపిణీ చేసినటువంటి సంఖ్య వివరాలు తెలియపరిచారు. ఇక్కడ నాకు ఇంకొక ప్రశ్న నేను అడగదలుచుకున్నాను అధ్యక్ష, అదేమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు భూ సేకరణ చేశారు, ఏ మేరకు పట్టాలు ఇచ్చారు, ఎంత వెచ్చించారు, దయచేసి చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు రాంబాబు గారు అడిగినటువంటి ప్రశ్నకు, ప్రస్తుతం నవరత్నాలు పేదందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వం పథకం కింద మొత్తం విస్తీర్ణం 71811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. రాష్ట్రంలో బలహీన వర్గాలకు 29,18,526 ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. నిరంతర ప్రక్రియలో భాగంగా మరి 90 రోజుల్లో ఇంకెవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అప్లై చేయమని చెప్పి, వారి అప్లికేషన్ చూసిన తర్వాత పరిశీలించి సుమారు 145,000 అర్హత కలిగిన పట్టాలు ఉన్నట్టుగా మరి నిర్ధారణ చేసి డిసెంబర్ మాసాంతానికే అవి ఆ పట్టాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అధ్యక్ష, రెండు వేల 2004 నుంచి 2019 వరకు అనగా 15 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,29,259.44 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరణ చేసి 16,22,950 మంది లబ్ధిదారుల కింద స్థలాల పట్టాలు మంజూరు చేయగా, కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్నటువంటి అనేక మంది అభ్యర్థుల మేరకు నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి పేదలందరికీ పట్టాలు ఇల్లు ఇవ్వాలన్న పథకం ద్వారా దేశ చరిత్రలోనే ఒక హిస్టారికల్ డెసిషన్ అధ్యక్ష, లెక్కించదగినట్టుగా ఈ రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం 71,811 ఎకరాలు సేకరించి అన్ని వర్గాలకు 29,18,526 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం అయింది అధ్యక్ష. మరో 90 రోజుల్లో ఎవరైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే 145,000 మంది అర్హత గల పట్టాలు ఈ 90 రోజుల దరఖాస్తుల్లో నిర్ధారణ చేయడం జరిగింది. అవి కూడా ఈ డిసెంబర్ నెలాఖరులోనే ఇచ్చేటట్టుగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చిరకాల స్వప్నం ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం సమకూర్చే కార్యక్రమం అధ్యక్ష. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో అందులో భాగంగా ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరు చేయాలన్నది లక్ష్యం. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే భారతదేశ చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో 29,18,526 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అప్పగించడం ద్వారా ఒక చరిత్రను సృష్టించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇందు నిమిత్తం మా ప్రభుత్వం ఇప్పటి వరకు 8,840 కోట్ల నిధులు వెచ్చించడమైంది. ఇంత భారీ మొత్తం కేటాయింపులు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా అర్హత కలిగినటువంటి ఉన్నారన్న ఆలోచనతో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, 90 రోజుల్లో అప్లై చేసుకుంటే వారికి కూడా మేము ఇల్లు పట్టాలు ఇస్తాం, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. పేదలందరికీ ఇల్లు కట్టించే దేవుడు శ్రీ వైఎస్ ఎన్టీఆర్ అయితే దేశ చరిత్రలోనే కనీవిని ఎరిగిన రీతిలో పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహానుభావుడు, చిరస్మరణీయుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్, మీ యు ఆర్ నాట్ సిగ్నేటరీ ఫర్ దిస్ క్వశ్చన్, సిగ్నేటరీస్ అయిన తర్వాత చూస్తాం. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు, కాకాన గోవర్ధన్ రెడ్డి గారు,